ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము తోడు ప్రతి మోకాలను నా ఎదుట వంగును ప్రతి నాలుకయు దేవుని స్థుతించును అని ప్రభు చెప్పుచున్నాడు రోమీలకు రాసిన పత్రిక పద్నాలుగవ అధ్యాయము పదకొండవ వచనము సహోదరి సహోదరులారా యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు వాడు దేవుని అందున్నాడు మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం మెరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు ప్రేమ ఎందు నిలిచి ఉండువాడు దేవుని ఎందు నిలిచి ఉన్నాడు దేవుడు వానియందు ఉన్నాడు తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీనివలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది ఏలేనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము భక్తుడు ఈ విధంగా అంటున్నాడు ఏసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకంలో బయలుదేరియున్నారు అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధియునై ఉన్నాడు మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలము పొందినట్లు జాగ్రత్తగా చూచుకొనుడి క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతివాడును దేవుణ్ణి అంగీకరింపనివాడు ఆ బోధయందు నిలిచియుండువాడు తండ్రిని కుమారుణ్ణి అంగీకరించువాడు ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వాని మీ ఇంట చేర్చుకొనవద్దు శుభమని వానితో చెప్పను వద్దు శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియలలో పాలివాడవును అని ప్రియలారా మీరు నేర్చుకునిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలగజేయు వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మను బతిమాలు కొనుచున్నాను వారిలో నుండి తొలగిపోవుడి అట్టివారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు వారు ఇంపైన మాటల వలనను ఇచ్చకముల వలనను నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుదురు మీ విధేయత అందరికి ప్రచురమైనది గనుక మిమ్మను గూర్చి సంతోషించుచున్నాను మీరు మేలు విషయమై జ్ఞానులును కేడు విషయమై నిష్కపుటులునై ఉండవలనని కోరుచున్నాను సమాధాన కర్తేగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక తొక్కించును మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడయుండునుగాక ఏసయ్య ఈ విధంగా అంటున్నాడు మనుష్యుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున నా తండ్రి ఎదుట నేనును వాని ఒప్పుకొందును మనుష్యుల ఎదుట ఎవడు నన్ను ఎరుగననునో వాని పరలోకమందున నా తండ్రి ఎదుట నేనును ఎరగనందును నేను భూమి మీదకి సమాధానమును పంపవచ్చు నని తలంచకొడి ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు ఒక మనుష్యునికిని వాని తండ్రికిని కుమార్తెకును ఆమె తల్లికిని కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చితిని ఒక మనుష్యుని ఇంటివారే అతనికి శత్రువులగుదురు తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు కుమారునినైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు తన శిలువని ఎత్తుకొని నన్ను వాడు నాకు పాత్రుడు కాడు తన ప్రాణము దక్కించుకొనివాడు దాన్ని పోగొట్టుకొను గాని నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకొనువాడు దాన్ని దక్కించుకొనును అని సహోదరి సహోదరులారా క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగియుడు ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనిను మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను అందుచేతను పరలోకమందున వారిలో గాని భూమి మీద ఉన్నవారిలో గాని భూమి క్రింద ఉన్నవారిలో గాని ప్రతి మోకాలును మోకాలును నామమున వంగునట్లును ప్రతి వాణి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై ఏసుక్రీస్తు ప్రభువని అని దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించను అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీ నామమును బట్టి ప్రార్థన చెయ్యువాడెవడో వాడు రక్షింపబడును గనుక నీకు స్తోత్రములు తండ్రి సెలవ మరణము పొందునంతగా నిన్ను నీవు తగ్గించుకొని మా కొరకు చేసిన గొప్ప బలియాగాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము దేవ మేము నీ అందు నిలిచి ఉండి నీవు కలిగి ఉన్న మనస్సును మేము కలిగి ఉండుటకు సహాయము దయచేయమని మా సిలువను ఎత్తుకొని మేము నేను వెంబడించుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్